అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో సహజ వనరులను యదేచ్ఛగా దోచుకోవడానికి 3.5 ఏళ్లుగా సాగుతున్న ప్రయత్నాలు అనేక మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్ అట్లాగే రాయలసీమలో విలువైన ఖనిజాలను ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటూ చిన్న చిన్న యువ పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఆ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఉంటే వాళ్ళ ఆశల్ని ఆలోచనల్ని వమ్ము చేస్తూ వీళ్ళ కబ్జాలోకే మొత్తం గనులను తెచ్చుకుంటా ఉన్నారు. ఎవరు అప్లికేషన్లు వేసినా వాళ్ళకి ఆ గనులు దక్కే అవకాశం లేకుండా చేశారు. అదే క్రమంలో తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ చూస్తే మనకి ఇక్కడ ఓబులాపురం అనంతపురం జిల్లా సరిహద్దులో బల్లారికి సమీపంలో ఉండే ఓబులాపురం గ్రామ సమీపంలో హెచ్ సిద్ధాపురం తాండా దగ్గర 25 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాంతాన్ని తాజాగా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు దారాదత్తం చేశారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. కడప స్టీల్ ప్లాంట్కు ఈ ఇనుప ఖనిజం రవాణా చేయించుకోదలిస్తే కడప స్టీల్ ప్లాంట్ పేరుతోనే క్యాప్టివ్ మైనింగ్ని అక్కడ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. కానీ ఏపీ ఎండీసీ ద్వారా మరో ప్రైవేటు వ్యక్తికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బడా కాంట్రాక్టర్ ఏఎంఆర్ కంపెనీకి దారాదత్తం చేస్తూ ఇప్పటికే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అంటే 75% అక్కడ లభించే ఖనిజాన్ని కడప స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలనే ఒక నిబంధన అయితే పెట్టారు. కానీ దీన్ని పర్యవేక్షించేది ఎవరు? ఇప్పటికే ఇసుక మట్టిని కూడా వదలకోకుండా యథేచ్ఛగా దోచుకుంటున్న వైసీపీ నాయకులకు ఇది దోపిడీకి రాచమార్గం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ మైనింగ్ ప్రాంతం ఓబులాపురం సమీపంలో ఉండే మైనింగ్ ప్రాంతంలో రేపు జరిగే దోపిడీని ఎవరు అడ్డుకుంటారు? స్వయంగా మంత్రి హస్తం ఉందని, మంత్రి పరోక్ష భాగస్వామ్యంతోనే ఇదంతా కూడా జరుగుతూ ఉందని మాకు సమాచారం అందుతూ ఉంది. అంటే గతంలో ఓబులాపురం మైనింగ్ పేరుతో జరిగిన దోపిడీకి పార్ట్ 2 కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఏపీ ఎండీసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి, ప్రైవేటు వ్యక్తుల ద్వారా అక్కడ తవ్వకాలు జరిపి, వాళ్ళ అజమాయిషీలోనే అక్కడ గనుల నిర్వహణ ఉంటే, దాని పర్యవేక్షణ మొత్తం వాళ్ళే చూసుకుంటే, విచ్చలవిడిగా వాళ్ళు ఈ ఖనిజాన్ని ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టే మేము దీనిపైన గతంలో కూడా డిమాండ్ చేశాం. ఎందుకు ప్రభుత్వమే తీసుకోవడం లేదు? క్యాప్టివ్ మైనింగ్ కింద ఎందుకు కడప స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు? ఇంత దొంగదారుల్లో దొడ్డిదారుల్లో మళ్ళీ మరో దోపిడీకి తెరదీయాల్సిన అవసరం ఏముంది? గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. తాజాగా మొన్న విడుదలైన గెజిట్ నోటిఫికేషను మేము గతంలో చేసిన అనుమానాలనే బలపరుస్తూ ఉంది. కాబట్టి ఓబులాపురం దగ్గర ఇనుప ఖనిజం దోపిడీకి మరో కుట్ర జరుగుతుందని తెలుగుదేశం పార్టీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా ఈ దోపిడీని అడ్డుకోవడానికి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రేపొద్దున మేము ఉద్యమాలు చేస్తాం. అక్కడ విలువైన ఇనుప ఖనిజం దోపిడీ గురి కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్ననే రాయదుర్గం కోర్టు గతంలో ఓబలాపురం మైనింగ్ కంపెనీ దగ్గర సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దొంగగా అమ్ముకున్నారని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుతో గతంలోనే కోర్టు డైరెక్షన్ ఇచ్చిన అక్కడుండే రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి పాత్ర ఉంది. అతని ఆధ్వర్యంలోనే ఈ దొంగతనం జరిగింది. సిబిఐ చేసి స్వాధీనం చేసుకున్న సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించాలంటే మామూలు వ్యక్తులకు సాధ్యమయ్యే పని కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారం అనుభవిస్తున్న వాళ్ళు, ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా దోపిడీ సాగిస్తున్న వాళ్ళకే ఇది సాధ్యం. కాబట్టి అక్కడుండే స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని, దీనిపైన కేసు నమోదు చేయాలని కూడా నిన్న అక్కడుండే మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లా రోజుకొకటి కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ సహజ వనరులను దోచుకోవడం, ప్రజల ఆస్తులను కబ్జా చేయడం, రోజుకొక దోపిడీ చరిత్ర బయటికి వెలికి వస్తూ ఉండే సందర్భంలో ఓబులాపురం కేంద్రంగా సాగబోతున్న ఈ దోపిడీని నివారించడానికి, దోపిడీకి కళ్ళెం వేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి నేరుగా కడప స్టీల్ ప్లాంట్కే ఈ మైనింగ్ను అప్పజెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.